ఈరోజు మా బ్రదర్ హాయ్ ఈరోజు మా బ్రదర్ రాజు వాళ్ళ కడతో మీట్ అయ్యాను జనాల్లో. సో మొత్తానికి మా బ్రదర్కి ఏంటంటే కనుక ఈరోజు పొద్దుటి నుంచి బ్రదర్ నాకు ఎన్నో ప్లేసెస్ చూపించాడు, ఎన్నో విషయాలు చెప్పాడు, ఎన్నో చోట్లు తీసుకెళ్లాడు. నా బదులు బ్రదరే వాళ్ళని కొంచెం అడిగి నాకు కొంచెం హెల్ప్ చేశాడు. సో ఏంటంటే చాలా హ్యాపీ ఉంది. ఇటు ఇప్పుడు మాకు మధ్యాహ్నం టైం అయింది, మీ ఇద్దరం వచ్చి లంచ్ చేస్తున్నాము బలంగా తిని మళ్ళీ పోదాం బ్రదర్. ఓకే, ఎలా ఉంది బ్రదర్ మాతో ప్రయాణం? చాలా ఎక్సలెంట్ ఉందండి. రాజు బ్రదర్తో తీసుకొచ్చాము, ఇంకా మళ్ళా ఇంకా రెండు మూడు వీడియోలు ఉండి వెళ్తాము. లంచ్ అయిపోయినాక వన్ అవర్ అలాగే వెళ్తాము. బ్రదర్ కూడా ఏంటంటే కనుక నాకు చాలా సపోర్ట్ చేశాడు. నిజానికి ఏంటంటే ఈరోజు నేను బ్రదర్కి ఏం పెడుతున్నా అంటే చూపిస్తారా మీకు. నాతో కలిసి ఏంటంటే ఏంటి ఎంతసేపు ఎత్తినా ఒక ముక్క దొరకలేదు దీంట్లో. అంటే బ్రదర్ ముక్కలు సపరేట్ వేశారా? సపరేట్ ఈ తెనాలలో తిరిగి తిట్టి ఉన్నాయి. బిర్యానీలో వేయచ్చు కదా బ్రదర్. సో ఏంటంటే ఆంధ్ర ప్యారిస్ అండి ఇది, తెనాలి. అవునండి, ఎంతమంది తినాలి మా వీడియో చూస్తున్నారు, నాకు కళ్ళు కూడా అనలేదు. బాబు పొద్దు నుంచి ఒక 20 మంది చేశారు, రాజుగారు మాకు తినాలి, రాజుగారు మాకు తినాలి అని. ఏదో ముక్క అడిగినామని కానీ మరి ఇంత పెద్ద ముక్క వేస్తారు అనలేదు బ్రదర్. అయ్యో, లాలిపాప్ బిర్యానీ సూపర్. కానీ బ్రదర్ టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాం. ఈరోజు ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఈరోజు వచ్చేసి గుంటూరు మొట్టమొదటిసారి గుంటూరు ఫుడ్ తెనాలి ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను. చూనికైతే కనుక మంచి స్మెల్ వస్తుంది. నిజానికి బాగా ఆకలికి మీద ఉన్నాం అబ్బా. ఏం బ్రదర్ ఏమన్నా మాట్లాడాలన్నావు సిగ్గుపడాక ఈరోజు? నాకేం సిగ్గులేదు బ్రదర్, నువ్వు మాట్లాడే ముందు నేను నా మాట రోజు ఇంటర్నెట్ అమ్మా, ఈరోజు నీ మాట తినాల్సింది. సూపర్గా ఉంది ఇది, అమేజింగ్. చాలా వీడియోస్ అనుకున్నాం అబ్బా, చాలా చేయాలి కూడా. ఎందుకంటే అసలు టైట్ షెడ్యూల్, నేను 2 రోజుల్లో వీడియోస్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే వరుణ్ నాకు గుర్తు రావడం నా కొడుకు, వాడిని నన్ను వదిలేసి ఉండలేదు, నేను వాడిని వదిలేసి ఉండలేను. ఎన్ని రోజులు అయింది బ్రదర్ వచ్చి పెట్టి? నెల 1 మంత్ అయింది. ఎక్కడికి? ఇక్కడికి వచ్చా. మీ ఊరు? మా ఊరు వదిలే. మా ఊరు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఒక నెల తర్వాత మా ఇంట్లోంచి బయటకు వచ్చి కటి కొట్టించుకున్నా మళ్ళీ. కానీ బ్రదర్ కృష్ణమరాజు గారి పుణ్యమా అని మా పాపులారిటీ బాగుంది అంటే ఎక్కువ మంది గుర్తుపట్టడము, చాలా ఎక్కువ మంది అంటే అందరికి నేను నోటెడ్ అయిపోయాను ఇప్పుడు బాగా. మన ఉమాన్ ఎందుకు ఇంత బాగా ఆనందించా నాకు ఎన్నో అర్థమైంది. టేస్ట్ సూపర్ ఉంది. మావి ఎక్కడన్నా శ్రీశైలం అంటే లేదంటే తిరుపతి కాశీ కానీ అలా ఎన్ని కట్టండి రెస్టారెంట్ల దగ్గర తెనాలి భోజనం అని ఉండదు, ఫేమస్ తెనాలి అండి. అయితే సూపర్ ఉంది నిజంగా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే సాయంత్రం నేను మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోవాలి. చాలామంది సినీ ఇండస్ట్రీకి ఈ ఊరు నుంచి వచ్చారు బ్రదర్. ఈ గుంటూరు జిల్లా వాళ్ళు
కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువ ఉంటాం. నైస్ అబ్బా, మొత్తానికి చాలా హ్యాపీ ఉంది. హ్యాపీయా బ్రదర్? ఒకసారి బ్రదర్ ఛానల్ చూడండి, మంచి మంచి వీడియోస్ అన్ని తీస్తాడు, టెంపుల్స్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ. సో సపోర్ట్ చేయండి అబ్బా. అటా బ్రదర్ని వచ్చిన లవ్ యూ ఆల్. బై బై చెప్పు బ్రదర్. చాలా ఎక్కువ చెప్పండి. బై బై. బై బై.